ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రభావం నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. ప్రజలకు ఆహార పదార్థాలు పంపించడంపై ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించింది. 6 లక్షల మందికి టిఫిన్ను సరఫరా చేసింది ప్రభుత్వం. మధ్యాహ్నం రాత్రికి అందించే భోజనం 2 రెట్లు అదనంగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంత వాసులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది అంటున్న మంత్రి నారాయణతో ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. గడిచిన 3 రోజుల నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అధికారులు అప్రమత్తం అవడంతో పాటు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా వరద ప్రాంతాల్లోనే పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే వరద ప్రభావిత ప్రాంతాలన్నీ కొద్దిగా తగ్గుముఖం పట్టింది వరద ప్రదేశాల్లో. అయితే ఇప్పుడు చూసుకుంటే ఉదయం నుంచి 6 లక్షల ప్యాకెట్లు అల్పాహార విందును కూడా పంపిస్తున్నారు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా 3 రోజుల నుంచి కలెక్టరేట్కే పరిమితం అయ్యారు. మంత్రులు కూడా కలెక్టరేట్కే పరిమితారు. ప్రస్తుతం మనం మంత్రి నారాయణ గారి దగ్గర కొద్దిగా వరద తగ్గుముఖం పడుతుందండి. అందువల్ల అయితే ఇవాళ రేపటి ఇంకొకరు తగ్గద్దు అనుకుంటున్నాం. అయితే ముఖ్యమంత్రి గారు సహాయక చర్యలు ఇంకా పెంచాలి. యాక్చువల్గా ఫుడ్ అయితే యాక్చువల్గా నిన్న ఎంత ఇచ్చారో దానికంటే డబల్ చేయమన్నారు. దాదాపు ఈరోజు 6 లక్షల పైగా యాక్చువల్గా పంపించడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 2.5 లక్షల పైగా వాటర్ బాటిల్స్, దాదాపు 2.5 లక్షల పైగా ఫుడ్ ప్యాకెట్స్ యాక్చువల్గా డిస్పర్స్ చేశారు. ఇవన్నీ వెహికల్స్ వచ్చినాయి బ్రేక్ఫాస్ట్ తీసుకుని వచ్చి మరొక ఇంకొక గంటలు అన్నీ డిస్పర్స్ చేస్తారు. మేడం గారు, సుశీల గారు యాక్చువల్గా టోటల్గా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇక్కడ స్టేడియంలోనే పెట్టాం. అక్కడైతే ఇబ్బంది అవుతుందని ఆ విధంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కంప్లీట్ గా చేసేటట్టుగా అధికారులందరూ నియమకం చేస్తున్నారు. గడిచిన 3 రోజుల నుంచి చూసుకుంటే ప్రభుత్వం ప్రజలకు అవసరాలకు మించి ఆహార పదార్థాలు, వాటర్ ప్యాకెట్లు పంపిణీ అయితే చేస్తున్నారు. అయితే నేరుగా ఇది లోతట్టు ప్రాంతాల్లో, చివరి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మటుకు అందట్లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. దాని మీద ఏ విధంగా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు అంటే యాక్చువల్గా చివరి ఉండారు వాళ్ళకి అక్కడికి యాక్చువల్గా నిన్న మొన్న వరకు అయితే కొన్ని బోట్లు కూడా పోలేకపోయినాయండి. అందువల్ల 1-2 ప్లేసులో అది ఇబ్బంది జరిగిన మాట వస్తున్నాయి. అయితే ఈరోజు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి చివరికైనా డ్రోన్లు, నిన్న డ్రోన్ల ద్వారా కొంత పంపించాం. డ్రోన్ల ద్వారా పంపించాలన్నా యాక్చువల్గా మనకు కొంత క్లారిటీ ఉండాలా. ఇవాళ యాక్చువల్గా పడవలు అందరం భాగాలు అందరం పోయి అక్కడి నుంచి డ్రోన్లు వేసేటట్టుగా నిన్న ట్రయల్ చేశారు. ఇవాళ చేయడం జరుగుతుంది. ప్రకాశం బ్యారేజీ కూడా కొంత దెబ్బతిన్న పరిస్థితి ఉంది. అయితే బ్యారేజీ ప్రస్తుతం అయితే మటుకు ఏ ఇబ్బంది లేదనేసి అది నిన్న రాత్రి ముఖ్యమంత్రి మీరు అందరూ కలిసి వెళ్ళి చూసి అధికారులతో కలిసి సమీక్ష చేశారు. ఇప్పుడు బ్యారేజ్ పరిస్థితి ఏంది, వరద తీవ్రత ఎలా ఉంది? అంటే వరద తీవ్రతకి యాక్చువల్గా బోట్లు, పెద్ద బోట్లు చెడ కొట్టుకున్నాయండి. అయితే బ్యారేజ్కి ఎటువంటి డ్యామేజ్ లేదు, అధికారులందరూ నిర్ణయించారు. అందరూ దాని గురించి ఒరియవలసిన అవసరం లేదు. ప్రభుత్వం అయితే మాత్రం అవసరానికి మించిన ఆహార పదార్థాలను ప్రజల కోసం సిద్ధం చేసింది. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకాల్లో కూడా నిన్న చూసుకుంటే నిన్న అందించిన దానికన్నా డబుల్ భోజనాలను ప్రజలకు అందించే విధంగా, ఏదైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ అందించే విధంగా సహాయ చర్యలు తీసుకుంటుందనేసి మంత్రి నారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ తేజతో రాజేష్, HMTV విజయవాడ.